కబుల్టలో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. శ్రీకాళహస్తి టీడీపీలో వర్గపోరు భగ్గుమంది, తనకు కాకుండా వజ్జల సుధీర్కు టికెట్ కేటాయించడంపై ఎన్సీపీ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వాలని మొదటి నుంచి చంద్రబాబును కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీటు మారుస్తారంటూ శ్రీకాళహస్తిలో ప్రచారం కూడా జరుగుతోంది. ఇందులో భాగంగానే కుప్పంలో చంద్రబాబును కలిసేందుకు ఎస్సీవీ నాయుడు మంతనాలు జరుపుతున్నట్లుగా సమాచారం. శ్రీకాళహస్తి టీడీపీలో వర్గపోరైతే భగ్గుమంది, తనకు కాకుండా బొజ్జల సుధీర్కు టికెట్ కేటాయించడంపై ఎస్సీబీ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తనకు టికెట్ ఇవ్వాలని మొదటి నుంచి చంద్రబాబును అయితే కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీటు మారుస్తారంటూ కూడా శ్రీకాళహస్తిలో ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు పద్మా, మొత్తం మీద శ్రీకాళహస్తి టీడీపీ నియోజకవర్గంలో ఒక అసమ్మతి అనేది కొనసాగుతుంది చాలా రోజుల నుంచి కూడా. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే జనసేన అంటే కూటమి భాగంగా జనసేన అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి వినూత్ కావచ్చు, లేదంటే బీజేపీ తరఫున నిలబడాలనుకున్నటువంటి కోల ఆనంద్ కావచ్చు, ఇలాంటి నేతలందరూ కూడా ఎవరు కూడా సహకరించడం లేదు. అదే స్థాయిలోనే గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పార్టీకి సేవ చేసినటువంటి ఎస్సీవీ నాయుడు పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా కూటమిలో భాగంగా అభ్యర్థి కోసం అంటే అవకాశం కోసం ఎదురు చూశారు. అయితే వీళ్ళందరినీ పక్కన పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో 2019 ఎన్నికల్లో నిలబడినటువంటి బొజ్జల సుధీర్నే నిలబెట్టడం జరిగింది. అయితే అతనికి ఎవరు కూడా సహకరించడం లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ 2019 ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినటువంటి నేతకు మళ్ళా ఎట్లా మీరు టికెట్ ఇస్తారు? మేము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకున్నామంటూ కూడా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. కూటమి నేతలు కూడా మేము ఎన్నో రోజులుగా ఆ పార్టీని అంటే కూటమిలో భాగంగా తమకు అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు. అయితే ఇవాళ ఒక అంటే తాజాగా అంటే కుప్పం పర్యటనకు 2 రోజులు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబుని కలిసేందుకు ఎస్సీవీ నాయుడు రావడం జరిగింది. ఈ మధ్య 2 రోజుల క్రితం కూడా ఎస్సీవీ నాయుడు మీడియా సమావేశం నిర్వహించి పెద్ద ఎత్తున ఆయన అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ నాకు గానీ టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో స్వతంత్ర అభ్యర్థిగా అయినా సరే నేను పోటీ చేసి నిలుస్తానంటూ కూడా చెప్పిన నేపథ్యంలో టీడీపీలో ఒక ప్రకంపనలు సృష్టించడం జరిగింది. ఎందుకంటే టీడీపీ శ్రీకాళహస్తి కైవసం చేసుకోవాలా అంటే ఖచ్చితంగా ఎస్సీవీ నాయుడు ఆయన అంటే ఆయన అనుచరులు కావచ్చు, లేదా ఆయన అండలు ఉండాలి. మరి ఆ రకంగా ఎక్కడ కూడా కొనసాగిన నేపథ్యంలో ఇవాళ చంద్రబాబును కలిసేందుకు రావడం జరిగింది. చంద్రబాబు మరి ఆయనతో ఏం మాట్లాడతారు ఏందనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ అభ్యర్థి పేరు మారే అవకాశం అనుకోవచ్చా? అంటే ఒక కలిసిన తర్వాత ఎంతవరకు ఉంది అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కుప్పం కి ఎస్సీవీ నాయుడు రావడం జరిగింది. ఎందుకంటే పార్టీ సీనియర్ నేత ఆయన, మరి అభ్యర్థి మారుస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కూటమి నేతలు కావచ్చు, లేదంటే అది జనసేన బీజేపీ నేతలు కావచ్చు, లేదంటే తెలుగుదేశం నేతలు కూడా కొంతమంది సుధీర్ రెడ్డికి సపోర్ట్ చేయడం లేదు. అందువల్లనే ఎస్సీవీ నాయుడు ఇలాంటి కీలక నేత కూడా అంటే ఇవాళ బయట వచ్చి మరి కాసేపట్లో ఇప్పుడు చంద్రబాబు కలవబోతున్నారు. ఆయన ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఆర్ఎంబి గెస్ట్ హౌస్ ఆయన వచ్చిన తర్వాత కలవబోతున్నారు. కలిసిన తర్వాత ఆయనకి పార్టీ పక్షాలు అప్పగిస్తారా, అభ్యర్థికి అవకాశం కల్పిస్తారా, లేదంటే ఏం చెప్తారు, ఏం చెప్పి ఆయన అసంతృప్తిని ఆయన సంతోషపరిచి ఎక్కడి నుంచి పంపిస్తారు? రేపు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఖచ్చితంగా ఇంకేదైనా సరే ఆయన కీలకమైనటువంటి పదవులు ఇస్తారా? మరి ఏ సపోర్ట్ తో అక్కడ శ్రీకాళహస్తి టీడీపీ కైవసం చేసుకుంటుందో మనం వేచి చూడాలా పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.